ఇది వరకు క్యాన్సర్ ఎయిడ్స్ మహమ్మారి ఉండడం తెలుసు. కనీసం ఇవి చికిత్స తీసుకుంటూ కొన్ని రోజులైనా బతికి బట్టకట్టొచ్చు. కానీ మరో మహమ్మారి మనిషిని పట్టి పీడించడం మొదలుపెట్టింది. ఆఫ్రికా నుంచి విస్తరించడం మొదలుపెట్టిన ఈ ప్రమాదకర వైరస్ ఇప్పటికే అక్కడ 900 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. అదే ఇబోలా వైరస్ ఒక్కసారి శరీరంలోకి ఎంటర్ అయిందంటే అంతే. ఈ ప్రమాదకర వైరస్ ప్రపంచమంతా పాకే అవకాశం ఉండటంతో WHO ప్రపంచమంతా హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమాఫ్రికాలో బయటపడ్డ ఈ డెడ్లీ వైరస్ ఇతర దేశాలకు వ్యాపించబోతోంది. ఇప్పటికే 932 మంది ఈ డెడ్లీ వైరస్ కారణంగా చనిపోయారని, వీలైనంత త్వరగా దీన్ని నియంత్రించకపోతే అత్యంత దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని WHO హెచ్చరిస్తోంది. ఇబోలా వైరస్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో గినియాలోని అడవుల్లో మొదలై పక్కనే ఉన్న సియోర్రా లియోన్, లైబీరియా, నైజీరియాలకు పాకింది. ఇబోలా విస్తృతంగా ఉన్న అన్ని దేశాల్లో 45,000 మంది భారతీయులు ఉన్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇతర దేశాల నుంచి తిరుగొస్తున్న ప్రయాణికులకు పరీక్షలు చేస్తున్నారు. మన దేశంలో ఇంతవరకైతే ఇబోలా వైరస్ బాధితులు ఎవరూ లేరని WHO వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం భారత వైద్య మండలి సహకారంతో ఢిల్లీ, ముంబైతో సహా వివిధ విమానాశ్రయాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇబోలా సోకిన వ్యక్తి చెమటను తాకినా అది మరో మనిషిలోకి వెళ్లిపోతోంది. దీంతో దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇబోలా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నైజీరియా ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అయితే మన దేశానికి కూడా ఇబోలా వైరస్ ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఇబోలా వైరస్ వ్యాపించిన దేశాల్లో 45,000 మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇప్పటికే అక్కడ నుంచి 50 నుంచి 60 మంది తిరిగొస్తున్నారన్న సమాచారం ఆరోగ్య శాఖలో ఆందోళన కలిగిస్తోంది.